గవర్నెన్స్ స్టార్ట్ చేసిర్రు, 20 రోజులు అయిపోయింది. వాళ్ళకి శుభాకాంక్షలు, వాళ్ళకి ఆల్ ది బెస్ట్. కానీ ఆ గ్యారంటీల విషయం ఏదో అటు ఇటు పోతున్నట్టున్నది. గ్యారంటీల విషయం గ్యారంటీ లేనట్టున్నది. శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు, దానికి నాకైతే అర్థం కనబడలేదు. శ్వేతపత్రము 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే అది. మీరు మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు అయితే మనం మాట్లాడుకుంటూ ఉంటాము, దాదాపు 42 వాగ్దానాలు ఉన్నట్టున్నాయి. అలా కాంగ్రెస్ పార్టీ మొత్తం 412 బానిదాది తీరు మీరు కాంగ్రెస్ మేనిఫెస్టో 412 వాగ్దానాలు ఉన్నాయి. అంటే ఇది మభ్యపెట్టడము, ప్రజల్ని మభ్యపెట్టడము, ఓటర్లను మభ్యపెట్టడం కింద నేను మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. చేస్తామన్నప్పుడు చేయాలి. సరే, ఏనియో కొత్త ప్రభుత్వాన్ని నేను అటాక్ చేయాల్సిన టైం కాదు ఇది. వాళ్ళకి ఇవ్వాల్సిన సమయం వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇవాళ ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా వస్తున్నట్టున్నారు. సో ఆ కార్యక్రమంలో కూడా నేను పాల్గొంటాను 4 గంటలకి. ప్రజలకి అందరికీ సమానంగా పరిపాలన చేసేది ఏ కార్యక్రమమైనా మేము సహకరిస్తాము. ఇవాళ మన కొత్త ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వస్తున్నారు. ఆయన నన్ను ఇన్వైట్ కూడా చేసేయండు. ఆయన ఇన్వైట్ చేయగానే నేను వస్తానని కూడా చెప్పినాను. నా ప్రోగ్రామ్ షెడ్యూల్ కూడా కొంచెం మార్చుకున్నాను. 4 గంటలకి ఐ విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్. మా ఎమ్మెల్యేలు కూడా దాంట్లో భాగంగా ఉంటారు. మేము సహకరిస్తాము. అయితే మళ్ళా మీరు అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసి తబ్లికే జమాత్కి 3 కోట్లు ఇస్తాము కానీ మాకు పైసలు లేవు, గ్యారంటీలు మేము వేసిన వాగ్దానాలకు పైసలు లేవని ఇండైరెక్ట్గా శ్వేతపత్రాలు విడుదల చేసుడు, ముస్లిం ఓటు కోసం వాళ్ళ కోసం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుడు, ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం మేము వ్యతిరేకిస్తాం. ఉంటా గెలుస్తాం కూడా. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గము కంఫర్టబుల్గా పోయినసారి కంటే ఎక్కువ మార్జిన్ తోటి గెలుస్తాము. మేము 90 వేలు ఓట్ల కాడికెళ్ళి అసెంబ్లీలో 370 వేలకు పెరిగినాము. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి మోడీకే ఓటేసుడే ఉంటుంది. మోడీని ప్రధానమంత్రి చేద్దామా వద్దా అన్నది ప్రయారిటీ ఉంటుంది. పోయినసారి అసెంబ్లీలో మీరందరు మీడియా కూడా గమనించాలా, అసెంబ్లీలో ఓట్లు వేసిన దానికి పార్లమెంట్లో ఓట్లు వేసిన దానికి నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు 45% ప్రజలు క్రాస్ ఓటింగ్ చేసినారు. 45% ఈసారి మాకు 10% చేస్తే చాలు. కాబట్టి బరిలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. నేను కూడా ఉంటా అని అనుకుంటున్నా. కాబట్టి మీరేం డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దానికంటే అదృష్టం ఏముంటుంది? నాకు మోడీ గారు తెలంగాణ పోటీ చేసి నిజామాబాద్ నిలబడితే దానికంటే నేను పెద్ద పాదయాత్ర చేస్తాను. నిలబడితేడా ధన్యవాద పాదయాత్ర చేస్తా. ఏడ్నుంచి చెప్తా ఇప్పుడే. నువ్వు అడిగితే దాని ప్లాన్ కూడా చేసి చెప్తా. కేటీఆర్ శ్వేతపత్రం నేను చూడలేదు. దానికి శ్వేతపత్రమా అంటే ఎవరు చెమట ఒడిచారు? కేసీఆర్ చెమట ఒడిచిండా? చెమట ఒడిసి కాళేశ్వరం ముంచిర్రా? 1 లక్ష కోట్లు అప్పులు చేసిర్రా? 1 లక్ష కోట్లు మింగిండ్రా? ఊకే పనికిమాల రాజకీయాలు ఎందుకే? మీ నాయన కేటీఆర్ గారు, మీ తండ్రి గారు చేసిన వాగ్దానాలు 99% నెరవేర్చలే. అది మీరు మేనిఫెస్టోలు చదువుకోండి, మేము చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం విడుదల చేసి ప్రజల్ని కన్ఫ్యూజన్లో పెట్టింది. మేము మా మేనిఫెస్టోలో ఉన్నాయి. మేము గెలిచిన దగ్గర ప్రతి చోట ఇంప్లిమెంట్ చేస్తాము. జాతీయ మేనిఫెస్టో కానీ, వివిధ రాష్ట్రాలలో మేనిఫెస్టో కానీ, బాండ్ పేపర్ మీద ఏమైనా రాసినా కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. దాని మీద స్పష్టత రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వాలి. నేను ఎట్లా ఇస్తా?
అట్లా లేదు. ఏమి కాంగ్రెస్ పార్టీ అనుకున్నా అట్లేం ఉండదు. ఇది చాలా ఆర్గనైజ్డ్ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ఉన్న పార్టీ ఇది, అట్లా ఉండదండి. మమ్మల్ని అడగరు కూడా. కలవాలండి, తెలంగాణ ప్రజల రిప్రజెంటేటివ్గా సీఎం మన భారతదేశం యొక్క ప్రధానమంత్రిని కలవాలా, వాళ్ళకేమైనా సహాయం ఉంటే కోరుకోవాలా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, చెరుకు ఫ్యాక్టరీలకి ఏం కావాలనో అడగండి, మేము దగ్గర నుండి చేపిస్తాం, తొందరగా తెలుసుకుందాం. చెరుకు పంట మళ్ళీ వచ్చేటట్టు చేసుకుందాం. పసుపు బోర్డు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి పసుపు రీసెర్చ్ సెంటర్ ఎక్కడ పెడతారో, దానికి పసుపుకు సంబంధించిన ఏ కార్యక్రమాలు ఉన్నా మీరు కోఆపరేట్ చేయండి. మీకు పైసలు లేవు, మీరు శ్వేతపత్రాలు విడుదల చేస్తారు, పైసలు కూడా అడుగునరి. ప్రజాస్వామ్యబద్ధంగా మీరుండండి. అన్ని రాష్ట్రాలకు సమానంగా చూస్తా మోడీ ప్రభుత్వం, మన రాష్ట్రానికి కూడా న్యాయం చేస్తారు. ఎన్ని ఎన్ని రాష్ట్రాలలో మేము చెరుకు ఫ్యాక్టరీలు తెరిచినాం ఆల్రెడీ. ప్లెంటీ ప్లెంటీ ఆఫ్ షుగర్ ఫ్యాక్టరీస్ మనం రివైవ్ చేసినాం సెంట్రల్ గవర్నమెంట్. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, బీజేపీకి వెళ్ళైతే గెలుస్తారు, వాళ్ళకు కూడా జ్ఞానోదయం అవుతున్నదో వస్తున్నారు వాపసు. లేదండి, నా దృష్టికి రాలేదు అది. మేము అవిశ్వాసాలు విశ్వాసాలు ఎందుకండి, మేము సంవత్సరం లోపల ఎలక్షన్లు ఉన్నాయి, మన ప్రజల విశ్వాసం కోరుతాము. మున్సిపల్ కార్పొరేషన్ల బాధ్యత ప్రజల విశ్వాసం కోరుతాము. ఇక్కడ మిగిలిపోయిన సమస్యలన్నీ దాని మీద పనిచేస్తాము, పోరాడతాము. ఈసారి నిజామాబాద్ మేయర్ మేము సొంతంగా కైవసం చేసుకుంటాం. ఈ బ్యాక్డోర్ పాలిటిక్స్ ఎందుకు మాకు అవసరం లేదు. పోయిన వాళ్ళు మళ్ళా బీజేపీ ఉంటేనే మనం గెలుస్తామేమో అని వాపసు వస్తున్నారు. వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతారు. మన బసవ గారు జాయిన్ చేసుకున్నట్టున్నారు ఆ రోజు, ధన్పాల్ గారు, ఎమ్మెల్యే గారు, ఇంకా వచ్చేటోళ్ళు కూడా ఉన్నారట. డోర్స్ ఆర్ ఓపెన్. ఫర్దర్ స్టెప్ ఇప్పుడు మన డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అన్ని దాంట్లో మన క్లారిటీ వచ్చేస్తుంది. బోర్డు ఎక్కడ, దాని బడ్జెట్ ఏంది, మొత్తం అతి త్వరలో తెలిపోతుంది. బోర్డు పని కూడా చేస్తుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ టర్ములో అసాధ్యం అనుకున్న పసుపు బోర్డుని మనం సాధించుకున్నాము. నెక్స్ట్ టర్ములో 20,000 రూపాయలు రైతులకి పసుపు పంట మీద క్వింటాల్కి ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇట్ విల్ క్రాస్ 20,000 రూపీస్ పర్ క్వింటల్ పసుపు రైతులకి. నేను ఇక్కడ నేను మాటిస్తా ఉన్నా, ఇవాళ కూడా తక్కువేం లేదు పసుపు రేటు, అది ఉట్టిగానే ఏం పెరగలేదు. కాబట్టి రానున్న కాలంలో పసుపు బోర్డు ద్వారా 200 కోట్ల రూపాయల పసుపు రీసెర్చ్ సెంటర్ పెడతానన్నారు అమిత్ షా గారు. ఆయన క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు 200 crores తోటి టర్మరిక్ రీసెర్చ్ సెంటర్ పెడతామని చెప్పడం జరిగింది. పసుపు బోర్డుకి టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది మోదీ గారు. పసుపు పండించే విధానంలో చిన్న చిన్న చేంజెస్ చేసుకొని ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేయడానికి ఆల్రెడీ మన జిల్లా పసుపు క్లస్టర్గా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్లో పసుపుని మనము డిక్లేర్ చేసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ద్వారా. ఇవన్నీ చాలా విషయాలు చేసినందుకే ఇలా 11,000 12,000 పలుకుతూ ఉన్నది పసుపు. నెక్స్ట్ టర్మ్లో 20,000 రూపాయలు దాటిస్తాం పసుపు రేటు.